విభజన హామీలను అమలు చేయాలని చెలో ములుగు కార్యక్రమానికి పటాన్చెరు నియోజకవర్గ టీడీపీ నాయకులు గోడ పత్రికను విడుదల చేసి సన్నద్ధమవుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని టీడీపీ శ్రేణులు ఈ నెల 27న ములుగులో జరగనున్న బహిరంగ సభకు నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని గోడ పత్రికను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గడిహిల శ్రీకాంత్ గౌడ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ హామీలను అమలుపరిచేలా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, అలాగే ములుగులో జరిగే సభకి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి మణిక్ ప్రభు, రాజ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాధిద్దాం.